కరోనా కారణంగా సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది టాలీవుడ్ కూడా దీనికి అతీతం ఏమీ కాదు అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాలు థియేటర్లు తెరుచుకోవచ్చని అనుమతి ఇచ్చిన ఎగ్జిబిటర్లు థియేటర్లు తెరవటానికి ఆసక్తి చూపట్లేదు ఎందుకంటే కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో తమకు రాయితీలు ఇవ్వాలని ఎగ్జిబిటర్లు పట్టుబట్టారు కరెంటు బిల్లులు మాఫీ లాంటి పలు డిమాండ్లకు తెరలేపారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉండటం యాభై శాతం ఆక్యుపెన్సీకే ప్రభుత్వం అనుమతి ఇవ్వటం వంటి కారణాలతో సినిమా నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసేందుకు ముందుకు రావటం లేదు అందుకే టక్ జగదీష్ విరాట పర్వం లవ్ స్టోరీ వంటి మీడియం రేంజ్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపటం లేదు ఈ నేపథ్యంలో సినిమా నిర్మాతల పరిస్థితిని గమనించిన ఏపీ ప్రభుత్వం తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కైనటువంటి మెగాస్టార్ చిరంజీవితో చర్చలు జరపాలని నిర్ణయించింది సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై చర్చకు రావాలని మెగాస్టార్ చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆహ్వానించడం జరిగింది ఈ మేరకు సినీ పెద్ద తో కలిసి వచ్చి ప్రస్తుత సినీ ఇండస్ట్రీ థియేటర్ సమస్యలను వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ సీఎం తరపున ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని రెండు రోజుల కిందట ఆహ్వానించడం జరిగింది దీంతో సోమవారం రోజు పలువురు ఇండస్ట్రీ పెద్దలతో మెగాస్టార్ చిరంజీవి సమావేశమయ్యారు ఈ సమావేశానికి అక్కినేని నాగార్జున నిర్మాతలు అల్లు అరవింద్ డి సురేష్ బాబు దిల్ రాజు ఎన్వి ప్రసాద్ మైత్రి మూవీస్ రవి ప్రసాద్ సుప్రియ సి కళ్యాణ్ ప్రముఖ విప్లవ సినిమాల నటుడు ఆర్ నారాయణమూర్తి దర్శకులు కొరటాల శివ వివి వినాయక్ తో పాటు పలువురు నిర్మాతలు దర్శకులు ఈ మీటింగ్ కు హాజరవ్వడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా బి సి సెంటర్లలో టికెట్ రేట్లు విద్యుత్ టారిఫ్ల వంటి విషయాలతో పాటు సినీ కార్మికులు థియేటర్ల కార్మికులకు చెందిన పలు సమస్యలపై సినీ పెద్దలు చర్చించినట్లు తెలుస్తోంది కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు పడుతోంది కాబట్టి టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు కల్పించేలా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని టాలీవుడ్ పెద్దలు చర్చించినట్లుగా సమాచారం సినిమా విడుదలైన రెండు వారాలు లేదా మొదటి పది రోజుల వరకు టికెట్ల రేట్ల విషయంలో ఎలాంటి ఆంక్షలు విధించకూడదని ఇండస్ట్రీ వర్గాలు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది అయితే ఈ అంశాలపై జగన్ను మెగాస్టార్ చిరంజీవి ఒప్పించాలని సినీ పెద్దలు కోరారు సీఎం జగన్ తో జరిగే సమావేశానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు ఎవరెవరు వెళ్లాలనే విషయాలపై కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది అయితే సీఎం జగన్ తో మెగాస్టార్ భేటీ అయ్యే తేదీపై రాబోయే రెండు రోజుల్లో పక్కా క్లారిటీ అయితే రానుంది మరోవైపు తెలంగాణలో నెలకొన్న సమస్యలపైన వారం రోజుల కిందట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పలువురు సినిమా ప్రముఖులు సమావేశమైన సంగతి అందరికీ తెలిసింది ఈ సందర్భంగా లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ లను జరుపుకునేందుకు అనుమతులు ఇవ్వాలని తలసాని కోరారు డౌన్ తో సినిమా టీవీ సీరియల్ షూటింగ్లు నిలిచిపోయి ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కార్మికులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను తలసాని దృష్టికి తీసుకుని వెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు సినీ ప్రముఖులతో చర్చించిన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లినట్లు కూడా తలసాని స్పష్టం చేయడం జరిగింది తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఐదో ఆటకు త్వరలోనే అనుమతిస్తామని కూడా తలసాని చెప్పారు చిత్ర పరిశ్రమకు చేయుతోను అందించడంతో పాటు ఆర్టిస్టులను ప్రోత్సహించేలా అవార్డుల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను కూడా చేపడతామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించడం జరిగింది కాగా ఏపీ సర్కార్ తీసుకునే నిర్ణయంపైనే పలు సినిమా విడుదల ఆధారపడి ఉంటుందని ఫిలిం నగర్లో టాక్ వినిపెడుతోంది చూడాలి మరి ఒక రేంజ్ సినిమాల నుంచి భారీ రేంజ్ సినిమాలు విడుదలకు ఎప్పుడూ మోక్షం కలుగుతుందో